హాయ్ అండి అమ్మ వంట ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేను ఈ రోజు 2 టైప్స్ ఆఫ్ కజ్జికాయలు చేయబోతున్నానండి రెండు వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి నెక్స్ట్ చిటికెడు salt చిటికెడు తినే సోడా వేసుకోండి వేసుకొని బాగా కలపండి ఈ లోపు చిన్న గిన్నెలో 1-2-3 స్పూన్స్ ఆయిల్ పోసుకొని కొంచెం వేడి చేసుకోండి ఆ వేడి చేసిన ఆయిల్ దీంట్లో వేసుకోండి 1-2-3 స్పూన్స్ వేసి బాగా కలపండి వేడి నూనె వేయడం వల్ల బాగా సాఫ్ట్ గా ఉంటుందండి పిండి కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలపండి చపాతి పిండిలా కలపాలి ఈ కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి అయిపోయిందండి బాగా ఇట్లా చపాతి ముద్దలా కలపాలి ఇట్లా సాఫ్ట్ గా ఉండాలండి దీన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసేయండి ఒక 10 మినిట్స్ నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కప్పు బెల్లానికి 2 కప్పుల కొబ్బరి తురుము ఇది నేను చిన్న చిన్న ముక్కలు చేసుకొని కొబ్బరి మిక్సీ చేసుకొని తీసుకున్నానండి ఇట్లా 2 కప్పులు వేసుకోండి వేసుకొని బాగా కలపండి బాగా మరీ ఎక్కువ కొబ్బరి లౌజ్ లాగా గట్టిగా రావక్కర్లేదండి ఆ బెల్లం అంతా కరిగిపోయి కొంచెం ఒక రవ్వ గట్టి పడితే చాలు దాంట్లో 1-2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెక్స్ట్ యాలకుల పొడి అండి ఇది యాలకాయ పొడి అది కూడా వేసి బాగా కలపండి ఆ బెల్లం కరిగిపోతే చాలు ఇంకా ఇట్లా అయింది కదండి దీన్ని బాగా కలిపేసేయండి ఒకసారి కలిపేసి బెల్లం అంతా కరిగిపోయింది కదా చివరికి కొంచెం కలర్ వేయండి కలర్ వేస్తే కొంచెం చూడడానికి బాగుంటుందని నేను కొంచెం కలర్ వేసానండి కలర్ఫుల్ గా వేసి బాగా కలపండి కలిసింది కదా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాం నెక్స్ట్ మనం చపాతీ ముద్ద కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని తీసి ఒక 5 నిమిషాలు బాగా కలపండి అట్లా కలపడం వల్ల బాగా వస్తాయండి కజ్జికాయలు అనేది ఇట్లా కలిపి సగం ముద్ద పక్కన పెట్టి సగం ముద్ద కొంచెం పిండి వేసుకొని మైదా పిండి ఇట్లా రోల్ లాగా చేసుకోండి రోల్ లాగా మొత్తం చేసుకొని సమానంగా ఒక చాక్ తీసుకొని సమానంగా కట్ చేసుకోండి ఇట్లా కట్ చేయడం వల్ల అన్ని సమానంగా వస్తాయండి చపాతీలు ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందనేది ఇట్లా ఒత్తుకోండి బాగా చపాతి మధ్య మధ్యలో మైదా పిండి వేస్తూ ఇట్లా చపాతీ లాగా రౌండ్ గా చేసుకోండి అన్ని చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ డిష్ కి సంబంధించిన ఇంగ్రీడియన్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి దాన్ని చూసి చేయండి ఇలా అన్ని చపాతీల్లాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇది కజ్జికాయలు చేసే చెక్క అండి ఇది కజ్జికాయలు చేసే చెక్కకి కొంచెం ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాస్తే మనకి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది ఆయిల్ రాసిన తర్వాత ఆ చపాతీని పెట్టి దాంట్లో మనం చేసుకున్న కొబ్బరి లౌజ్ని పెట్టేసి దాంట్లో పెట్టి ఇట్లా ప్రెస్ చేసుకోండి ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండినంతా తీసేసేయండి తీసేసి ఆ సైడ్లు కొద్దిగా ఎక్స్ట్రా ఉన్న పిండి ఉంది కదండి అది కూడా ఇలా కట్ చేసేసుకోండి కట్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మా ఇంట్లో ఇంకోటి కూడా ఉందండి ఇది లీఫ్ మోడల్ అండి ఇది ఆకులాగా ఉంటుంది దాన్ని కూడా అట్లానే చపాతీ పెట్టి ఆయిల్ రాసి చపాతీ పెట్టి దాంట్లో లౌజ్ పెట్టుకొని అట్లా ప్రెస్ చేసి దానికి కూడా ఎక్స్ట్రా ఉన్న పిండి తీసి ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకొని అన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఆ బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోండి ఆయిల్లో జాగ్రత్తగా వేయండి ఆయిల్ మీద పడకుండా జాగ్రత్తగా వేసుకోండి కొంచెం ఫ్లేమ్ తగ్గించి పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మొత్తం అన్ని వైపులా వేగాలి లోపల దాకా వేగాలి కాబట్టి స్లోగా వేగడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా వేగాలండి అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి
బాగా వేగినాయి కదా ఈ వేగినవన్నీ వేరొక ప్లేట్ లోకి తీసుకోండి నెక్స్ట్ ఇది ఒక రకం అండి నేను ఇంకో రకం చేసి చూపిస్తున్నాను ఒక కప్పుకి ఒక అర కప్పు వాటర్ పోసుకొని ఒక కప్పు పంచదారకి ఒక అర కప్పు వాటర్ పోసుకొని ఒక గిన్నెలో పంచదార పాకం పెట్టుకోండి ఆ పాకం మరి తీగ పాకం కూడా రావక్కర్లేదండి కొంచెం మరిగితే చాలు పంచదార అంతా కరిగిపోయి ఒక రెండు మూడు ఉడుకులు వస్తే చాలు దీంట్లో కర స్పూన్ యాలకుల పొడి వేసుకోండి యాలకుల పొడి వేసిన తర్వాత ఒక అర స్పూన్ నిమ్మ రసం కూడా వేసుకోండి అయిపోయింది కదండి అది పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ మళ్ళీ అదే నూనెలో అని కజ్జికాయలు చేసి పెట్టుకున్నాం కదా అవి మిగతా అవి వేసి ఫ్రై చేయండి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ కి రావాలి బాగా వేగిన తర్వాత ఇవి ఆ వేడిగా ఉన్నప్పుడే ఆ పాకంలో వేసేసుకోండి మనం పంచదార పాకం పెట్టుకున్నాం కదా అది పాకం కూడా వేడిగా ఉండాలండి వేడిగా ఉన్నప్పుడే దాంట్లో ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకొని దాంట్లో ఒక 10 సెకండ్స్ ఉంచుకొని అటు ఇటు ఒకసారి తిప్పుకొని ఇంకా తీసేసేయండి మరి ఎక్కువ సేపు ఉంటే మరి మెత్తగా అయిపోతాయి ఇవి చాలా బాగుంటాయండి కజ్జికాయలు ఎక్కువగా అందరూ మైదా పిండితోనే చేస్తారు నేను గోధుమ పిండి కూడా కలిపాను మైదా మరి అచ్చంగా మైదా వేస్తే పిల్లలకి మంచిది కాదని ఇట్లా చేశానండి ఇంతేనండి రెండు రకాలుగా కజ్జికాయలు రెడీ అండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థాంక్యూ